నీళ్ళుకరా బట్టి నీ పని తెలుసుకుంటా ఏమైంది ఇయాలంతా ఎట్లా ఉన్నావు ఏమైందో చెప్తే కదా తెలిసేది ఏమైందో చెప్పు సీతా మనసులో ఏదో పెట్టుకొని బయట కోపం చూపిస్తే ఎవరు భయపడరు ఇక్కడ వీడేంది నన్ను చూడకుండానే పోతాడు అరే హనుమాన్ ఏరా ఏమైందిరా ఎప్పుడైనా నన్ను మందలించట నువ్వు ఇలా చూస్తున్నట్టు వెళ్ళిపోతున్నావు మనసు మంచిగా లేదురా అందుకే నువ్వు కనపడలేదు ఏమైందిరా అంతెట్నో మాట్లాడుతున్నావు బతుకు భారమైంది బాధ్యతలు ఎక్కువైనాయిరా ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేసి బాధ్యతలు బరువు అన్ని తీర్చుకున్నావు ఇంకా నీకు అంతెక్కడిదిరా పెళ్లి అయితే బరువు బాధ్యతలు తీరుతాయిరా ఆడపిల్ల తండ్రి అన్నాక సత్యదాకా ఏదో ఒక ఖర్చు ఉండనే ఉంటుంది ఇంత అందుకొద్దున్నావు అంటే ఏదో జరిగి ఉంటుందిరా చెప్పురా నాకు అది అల్లునికి ఇంకొంచెం కట్నం బాకున్నారా బిడ్డలగ్గం అప్పుడే ఇల్లాం మీరా ఇప్పుడు ఇద్దామంటే ఏం లేదురా నా పారం తప్ప పెళ్ళై 7 ఏళ్ళు అయింది ఇంకా అల్లుడికి కట్నం ముట్టా చెప్పలేదరా ఇయ్యలేదురా అల్లుడు మంచోడు కాబట్టి అడుగుతలేడు కానీ ఒప్పుకున్నంతకైతే ఇయ్యాలి కదరా అరే నీ అల్లుడు బంగారంరా చెప్తే ఇంటాడు అర్థం చేసుకుంటాడు నీలో నువ్వే బాధపడి వాళ్ళని బాధ పెట్టకురా సీతా సీతా నిన్నేనే ఇడిదిరు ఏమైంది నీకు పొద్దున్న నుంచి పిల్లతో వల్పుతలేవు నాతో మాట్లాడతలేవు ఏంది నీ బాధ అది కాదే నీ నడుము మీద దోమ వాళ్తే కుడదామని ఇంతలో నువ్వు లేచినావు నిజమా అది కాదే అయ్యలు నీకేమైంది పిలితే వలుపుతలేవు నాతోటి మాట్లాడతలేవు ఉర్రం ఉర్రంగా చెప్పిన పని చెప్తున్నావు ఎందుకు అట్లా చెప్తున్నావు నీకు తెలియదా ఆగో ఇది మంచిగుంది నాకెట్లా వెళ్తుంది నిన్ను ఎవరేమన్నారు నీకు గుర్తులేదా ఏది గుర్తులేదు మా అక్క ఇట్లా ఏమన్నా కదా ఆగు చెప్తా సీతను నువ్వేమో నన్నవానే అది అలిగింది సరే తీ అక్క ఉంటున్నా మరి మా అక్క కూడా ఏమనలేదట ఇంకెవరే వాళ్ళారా నిన్ను మీ అక్క నన్ను ఏమనలే ఉత్తగానే ఆమె ఫోన్ చేసావు మరి నీకు ఏమైంది చెప్తేగా నాకు తెలిసేది ఈ ఫోన్ పడేసి పగలు కొట్టానా అద్దే ఇది నీకు ప్రేమగా కొనిచ్చింది అసలే 20 వేలు పెట్టుకున్నా సంవత్సరం క్రితం గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ మీదనే నీకు అంత ప్రేమ ఉంటే మళ్ళా దాన్ని ఎవడో తయారు చేస్తే పైసలు కొనుక్కొచ్చినావు అయినా నాలో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు ఈ ఫోన్లో ఏం చూసుకున్నావు అందంగా ఉంటావు పైగా మంచి దానివి దోమకు కూడా రక్తాన్ని దానం చేసేంత మంచి మనసుని ఇది ఇంకేం కావాలి నేను పెళ్లి చేసుకోవడానికి ఇక ఫోన్ గురించి అంటావా ఫీచర్స్ మంచిగా ఉన్నాయని రేట్ ఎక్కువైనా కూడా నీకోసం కొన్నా అయినా ఈ ఫోన్కు మన పెళ్లికి సంబంధం ఏంది ఉంది మంచి ఫీచర్స్ ఉన్నాయని అన్ని పైసలు పెట్టి ఫోన్ కొన్నవే మరి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న నన్ను ఇన్ని పైసలు పెట్టి కొనాలి చెప్పురాము ఇదెక్క లెక్కనే మిమ్మల్ని ఎవరు ఎదురు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోరు మీరే కట్నాలు ఇచ్చి చేసుకోవాలి ఈ సమాజంలో ఇప్పుడు నడుతున్న రూల్ అదే సీత సమాజం పేరు చెప్పి మా గొంతు కొత్తంది ఈ లోకం ఇంట్లో మీరు కొన్న వస్తువుల కంటే మేమే ఎక్కువ పని చేస్తాం అయినా పేరుకే మేము మిమ్మల్ని కొనుక్కున్నాం కానీ పెత్తనం అంతా మాత్రం మా మీద మీరే జరాయిస్తారు అంటే ఇప్పుడు నువ్వేమంటావే నీ కాళ్ళ కింద నేను బతకాలా
అదేనా నీ కోరిక? అట్లా నేనేం అనలే కదా. ఇక దాని అర్థం అదే కదా. నేను అన్నది నా కట్నం ఇచ్చి నన్ను కొనుక్కోమనలేదు. నేను ఉండంగాని కట్నం ఎందుకు అంటున్నా? మనకు పెళ్ళే 7 ఏళ్ళైంది. ఇప్పుడు కట్నం గురించి మాట్లాడుతావేందే? నేను మాట్లాడుతుంది నీకు ఇయాల్సిన మిగిలిన కట్నం గురించి. దాని కోసం మా నాన్న ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. అయినా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ తండ్రి పడే బాధ ఏంటో నీకు తెలుసా? హలో, నాకు ఒక అక్క ఉంది, తను ఆడపిల్లే. తనకు కట్నం ఇచ్చే పెళ్లి చేశాం, ఆ బాధ ఏందో మాకు తెలుసు. అయినా మిగిలిన కట్నం గురించి మీ నాన్నని ఎవరు అడిగారు? ఇప్పుడు నువ్వు అడిగినవని కాదు, ఒప్పుకున్నందుకు నీకు ఇవ్వడం మా నాన్న బాధ్యత. ఇదిగాక ఇంకా పండగలకి పబ్బాలకి అదనపు కట్న కానుకలు. ఆ ముచ్చట ఏదో పెళ్లికి ముందే చెప్పాలి, పెళ్లి అయినాక ఇన్నేళ్ళ కాదు. అప్పుడు నా గురించి ఆలోచించిన, కానీ రాను రాను తెలిసొచ్చింది మా నాన్న పడే బాధ. అది పూర్తిగా నా తలకాయ ఎక్కేసరికి ఇగో ఇన్నేళ్ళయింది. ఓకే, ఇప్పుడు ఏమంటావు? ఇక ఇంతటితో ఆపేద్దాం రామ, ఇక కట్న గురించి మర్చిపోదాం. నేను మాట్లాడేది నా ఒక్కదాని గురించి కాదు, ప్రతి ఆడపిల్ల తరఫున మాట్లాడుతున్నా. ఇకనైనా మీరు మారండి, మీరు కొని వాడే వస్తువులకు ఇచ్చే విలువలో మనసున్న మాకు ఎంతో కొంతైనా ఇవ్వండి. పెళ్ళంటే వ్యాపారం కాదు, జీవితం, గుర్తుంచుకోరా. హలో మామయ్య. ఏంది ఏమైంది? నన్ను రమ్మని మీరిద్దరు ఏం మాట్లాడతలేరు, ఏమైంది? ఏం మాట్లాడుతా, ఏమైందమ్మా? నువ్వన్న చెప్పాలడు, ఏమైందో. తప్పు చేసినామ్మా. నువ్వు తప్పు చేసినావా? అవును మామయ్య, నేనేం తప్పు చేసిందో ఇన్ని రోజులు తెలుసుకున్నా. నువ్వేమంటున్నావు నాకేం అర్థమవుతుంది కాదు. పెళ్లి చూపుల్లో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయి నచ్చింది, కానీ ఆస్తి కాదు. మా అమ్మ అక్క ఏం మాట్లాడో తెలియదు, కానీ పెళ్లిలో నాకు కట్నం పోసి చేయాల్సిన మర్యాద కూడా చేశారు. అది నా ధర్మం వరుడు, కూతురు అన్న ప్రతి తండ్రి బాధ్యత. కానీ ఆ బాధ్యత ఈరోజు మీకు బరువైంది, నాకు భారమైంది. కూతురికి పెళ్లి చేయాలనుకున్న ప్రయత్నంలో ఓ తండ్రి చాలా కోల్పోతున్నాడని నాకు ఈరోజు అర్థమైంది మామయ్య. ఇందులో మీరు నాకు ఇచ్చిన మొత్తం కట్న పైసలునే తీసుకోండి. అల్లుడు, మీకేమాత్రం నా మీద గౌరవం ఉన్నా ఇవి తీసుకొని వెళ్ళండి. ఈ పైసలతోటే మా ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది. క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, గా గంట అయితే గట్టి కొట్టురి కొడతారు పారా కప్ప.